ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ముఖ్యంగా రాయలసీమలో వరద బీభత్సానికి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి వారిని ఆదుకునే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నడుం బిగించింది అందులో భాగంగానే కొయ్యలగూడెం మండల పార్టీ ఆధ్వర్యంలో నిధి సేకరణ కార్యక్రమంని మండల అధ్యక్షుడు కట్ట సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు బొల్లిన నిర్మల కిషోర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని విధాల హామీ ఇచ్చారని పార్టీలకు అతీతంగా ఎవరికి తోచిన సహాయం వారు చేయాలని పిలుపునిచ్చారు మహిళా మోర్చా ఆంధ్రప్రదేశ్ తరపున 1000 దుప్పట్లు అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్పి సుభద్రాదేవి కట్ట సత్యనారాయణ బొమ్మ బాబు విస్సాపొట్టి మంచునాద దాసరోజు శ్రీనివాస్ వీరవరపు నివాస్ చిటికిన రమేష్ రామశెట్టి ప్రసాద్ మోడేపల్లి నాగు తదితరులు పాల్గొన్నారు వారికి సహాయం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పెద్ద మనసుతో ఈ నిధి సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజు మేము కొయ్యలగూడెంలో నిధి సేకరణ చేస్తాం అక్కడ ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో రాయలసీమ గ్రామాలు ఉన్నాయంటే భర్త ఎక్కడున్నాడో భార్య వెతుక్కునే స్థితి మనం టీవీల్లో చూస్తూ ఉన్నాము అలా అదే విధంగా ఏది తీసుకోకుండా వరదలో గ్రామాలు కొట్టుకుపోయిన పరిస్థితిని చూసాము వారికి సహాయాన్ని అందించాలన్న మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది